నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో నా ఛానల్లో మొదటి వీడియో. సో ఈ వీడియోని నేను యాదగిరిగుట్ట గురించి అయితే చేద్దామని అనుకుంటున్నాను. సో అక్కడైతే వెళ్తున్నాను ఇప్పుడు. సో ఇప్పుడు యాదగిరిగుట్టలో మనకి టెంపుల్ అయితే కొత్తగా కడుతున్నారు కదా, ఆ టెంపుల్ ఎట్లా ఉంది, తర్వాత అక్కడ ఆ టెంపుల్ గురించిన చరిత్ర ఏందనేది కూడా మనం అక్కడెళ్ళైతే తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను మధ్యలో ఉన్నాను. సో ఇప్పుడు నేను ఔటర్ రింగ్ రోడ్ దగ్గరే ఉన్నాను. ఇంకొక 30 కిలోమీటర్స్కి అయితే నేను యాదగిరిగుట్ట అయితే రీచ్ అవుతాను. సో అక్కడైతే వెళ్దాము, లెట్స్ గో. ఫ్రెండ్స్, మొత్తం మీద మనం ఇప్పుడు యాదగిరిగుట్టకు అయితే చేరుకున్నాము. సో ఇప్పుడు ఈ కొత్తగా కట్టిన గుడి ఎట్లా ఉంది ఏందనేది చూద్దాము. ఒకసారి మీకు సైడ్లు కూడా చూపిస్తాను, ఇక్కడ ఎట్లా ఏం చేస్తున్నారు అనేది. సో ఒకసారి చూడండి. సో ఇక్కడ కాటేజెస్ కట్టిరు. సో అక్కడ దూరంగా గుట్ట పైన, తర్వాత ఇంకా ఇక్కడ కన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక్కడైతే వర్క్ నడుస్తుంది, ఇంకా అక్కడైతే పోనీయట్లేదు ఎవరిని. సో చాలా వర్క్ అయితే లోపల నడుస్తుంది, ఇంకొక 1 ఇయర్ 1.5 ఇయర్ అయితే పడుతుంది అన్నమాట. తర్వాత ఇక్కడ మనకి కింద గ్రీనరీ చూసుకోవచ్చు. సో ఇవన్నీ చేస్తున్నారు ఇంకా. సో మేబీ ఒక 2 ఇయర్స్ అయితే పడుతుంది అని చెప్తున్నారు. ఇక్కడ కూడా చూసుకోవచ్చు, మొత్తం గుట్టని మొత్తం గ్రీన్గా చేసేసారు. సో తర్వాత ఇక్కడ ఉన్న అన్ని గుట్టల పైన వీళ్ళు కాటేజెస్ కడుతున్నారు అన్నమాట, ఉండడానికి వచ్చిన వాళ్ళు. సో చూసుకోవచ్చు అన్ని గుట్టలు. సో గుట్టలను దోమేసి మంచిగా కింద కూడా కాటేజెస్ ఉన్నాయి. సో లెట్స్ గో. ఈ లైన్లో పోతే ఫ్రీగా పోవచ్చు అంట, పైసలు పెట్టకుండా. ఫ్రెండ్స్, వెనక దర్శనానికి లైన్ అయితే ఉంది. మనం కాలు చేతులు కడుకుందాం అంటే ఇక్కడ నీళ్ళు ఇక్కడ కనపడతలేవు. అసలు ఎక్కడ ఏముందనేది కూడా ఇంకా లేదనమాట. ఇంకా చాలా పనులు అయితే ఇక్కడ పూర్తి కాలేదు. ఇంకా మస్తు పనులు ఉన్నాయి, కావాలంటే ఇక్కడ చూసుకోండి. ఇంకా ఇవన్నీ చేసేది ఉంది. సో ఇక్కడ వెనకాల కూడా మనకి ఇంకా చాలా పనులు ఉన్నాయి. కమ్సేకమ్ ఒక 2-3 ఏళ్ళు అయితే పడుతుంది ఇంకా ఇదంతా మంచి గానికే. ఇప్పుడు చూడండి, అసలు కాలు చేతులు కడుకోనికే, మనం కాలు చేతులు కడుకొని గుల్లకోము కదా. సో అట్లా కాలు చేతులు కడుకొని కూడా నీళ్ళు లేవు, ఏడలేవు. సో దానికి బోర్డులు అయితే ఏం లేదన్నమాట. అంటే మెయింటెనెన్స్ అయితే ఇప్పటివరకు ఇంకా ఏం ఇక్కడైతే లేదు. సో చూద్దాం, మనం లైన్లో వెళ్ళైతే చూద్దాము. సో తర్వాత ఏందనేది చూసుకున్నాము కదా. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫ్రీ దర్శనానికి దారి అన్నమాట. సో చాలా పెద్దగా ఉంటుంది, సో చూడండి ఫ్రెండ్స్. అయితే ఏమైందంటే, నా బ్యాగ్లో పవర్ బ్యాంక్ ఉంటే, సో పవర్ బ్యాంక్ని అయితే అలౌ చేయట్లేదు. సో పవర్ బ్యాంక్ని, తర్వాత సెల్ఫీ స్టిక్ ఉంది కదా, సో దాన్ని కూడా అలౌ చేయట్లేదు. జస్ట్ ఫోన్లను మాత్రం అలౌ చేస్తున్నారు. లోపలికి వెళ్ళిన తర్వాత దీనిలో స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకోమని చెప్తున్నారు అన్నమాట. సో మీరు కూడా బ్యాగ్లు అయితే అలౌ చేయట్లేదు. ఓకే, మళ్ళీ పెట్టుకోనికి కూడా ఏడలేదు అన్నమాట. పైసలు ఇచ్చి పెట్టుకోనికి కూడా ఇక్కడ ఏం లేదు. బట్ వాళ్ళు ఏమంటే, ఎవరన్నా ఎవరికన్నా బయట ఇచ్చి రమ్మని చెప్తున్నారు అంతే. ఫ్రెండ్స్, ఇక్కడ దర్శనం అయితే 10 నిమిషాలనే అయిపోయింది. ఎందుకంటే ఈరోజు బుధవారం కాబట్టి, ఆదివారం రోజు వస్తే మాత్రం మీకు 2-3 గంటలు అయితే పడుతుంది.
మేమిప్పుడు ఇక్కడ ఉన్న పాత టెంపుల్ ఉంటది ఒకటి లక్ష్మీ నరసింహ టెంపుల్ సో అక్కడ వెళ్తాము అక్కడ వెళ్లి చూస్తాం మీకు ఇక్కడ అంటే ఫస్ట్ అక్కడనే ఉండే అక్కడ ఉన్న తర్వాత ఇక్కడ కొత్తగా అంటే అక్కడ నుంచి ఇక్కడ వచ్చిందని చెప్తారు దేవుడు సో తర్వాత ఇప్పుడు ఇది పెద్దగా అయిందన్నమాట సో అక్కడ వెళ్ళి చూద్దాము అక్కడ ఎట్లా ఉంటుంది పాత గుడి అనేది ఓకే ఇంకోటి ఫ్రెండ్స్ ఇక్కడ పులిహోర 15 రూపాయలకి ఇస్తారు లడ్డు 20 రూపాయలు సో ఇప్పుడు రేట్ అయితే పెరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము పాత లక్ష్మీ నరసింహస్వామి గుట్ట దగ్గర అయితే ఉన్నాము సో ఈ గుట్ట పైన టెంపుల్ అయితే కిందికి ఉంది నేను కిందికి వెళ్ళి చూపిస్తాను ఇక్కడైతే పైకి వచ్చిన గుట్ట పైకి ఈ గుట్ట పైన ఇక్కడ వెంకలు చూడండి సో రాళ్ళ మీద రాళ్ళు పెట్టారు కదా ఇవన్నీ సో ఇదేంటంటే మీరు ఏదైనా కోరికలు కోరుకుంటే ఇక్కడ అట్లా పెట్టేసి కోరికలు కోరుకుంటే మీ కోరిక నెరవేరుతుందని చెప్తున్నారు సో అట్లా మీరు కూడా వచ్చినప్పుడు ఇక్కడ పెట్టండి సో ఈ గుట్ట ఇట్లా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఏం లేదు ఇగో ఈ రాళ్ళు ఉన్నాయి కదా ఈ రాళ్ళని ఒకదాని మీద ఒకటి పెట్టుకోవాలి మూడు లేదా ఐదు పెట్టుకోవాలనుకుంటా మూడు అయితే పెడుతున్నా నేను పెద్ద పెద్ద రాళ్ళే పెడుతున్నా అరే అమ్మ అప్పుడే కూలిపోతుంది కూలిపోకుండా పెట్టాలి గట్టిగా అంటే బేస్ అనేది గట్టిగా ఉండాలన్నమాట మనం పెట్టే బేస్ సో అప్పుడే గట్టిగా ఉంటుంది ఇది ఎవరు వచ్చి కూలగొట్టినా కూలిపోదు అనమాట ఇగో ఇట్లా వంగొద్దు అక్కడిక్కడ పోదు అనమాట అందుకని మీరు కూడా ఏడుకొచ్చేదన్న కోరిక కోరుకొని మంచిగా ఇట్లా మూడు రాళ్ళని అయితే పెట్టుకొని ఏదైనా మంచి కోరిక కోరుకోండి నేనైతే ఏం లేదు ఏదైతే ఛానల్ పెట్టినో ఆ ఛానల్ మంచిగా నడవాలి సబ్స్క్రైబర్స్ ఎక్కువ పెరగాలి తర్వాత పైసలు వస్తే మంచి జనాలకు కూడా హెల్ప్ చేద్దామని చూస్తున్నాను సో చూద్దాం ఎట్లయితే అనేది ఓకే మీరు కూడా ఇక్కడ వచ్చినప్పుడు చూడండి పక్కన అయితే మస్తుగా ఉన్నాయి ఇక్కడ చూడండి మస్తు రాళ్ళు రాళ్ళు అయితే ఉన్నాయి ఇక్కడ ఒకవేళ మీకు రాళ్ళు దొరకకపోతే ఏం లేదు వేరే వాళ్ళది కూలగొట్టేసి మీరు రాళ్ళు అయితే పెట్టరు ఇక్కడ మస్తు మంది కూలగొట్టిరు ఇట్లా రాళ్ళు సో మీరు కూడా ఇట్లా రాళ్ళు పెట్టినా ఇది దొరకకపోతే కూలగొట్టి మీరు మీ రాళ్ళని అయితే పెట్టుకోండి ఇట్లా ఓకే ఫ్రెండ్స్ మనకి యాదగిరి గుట్ట కాడ రెండు టెంపుల్స్ అయితే ఉంటాయి ఒకటి పాత టెంపుల్ ఇప్పుడు నేను వచ్చింది పాత టెంపుల్ అనమాట ఇంతకుముందు వెళ్ళిందేమో కొత్త టెంపుల్ అక్కడ కట్టిస్తారు తెలంగాణ గవర్నమెంట్ ఆ కొత్త టెంపుల్ అంటే తర్వాత అక్కడ వెళ్ళిండు దేవుడు ఫస్ట్ ఇక్కడనే ఉన్నాడు అనమాట లక్ష్మీ నరసింహస్వామి సో ఇక్కడ ఉన్నాక వాళ్ళే అంటే పురాణాల్లో చెప్పింది ఏంటంటే ఇక్కడ నుంచి ఆ స్వామి ఏం చేసిండే గుర్రం తీసుకొని అక్కడ వెళ్ళిండంట సో దాని గుర్రం గుర్తులు కూడా ఇక్కడ బండ మీద అయితే ఉన్నాయి చాలా లోతులోతుగా నేను చూసినాను మీకు కూడా చూపిస్తాను ఆ గుర్రం గుర్తులు ఎట్లున్నాయి ఏందనేది సో ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ ఫేమస్ అయింది ఇక్కడ కూడా చాలామంది వస్తారు కానీ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మైసమ్మ టెంపుల్ ఏదో ఉన్నట్టుంది వీళ్ళు ఏం లేదు మంచిగా స్వామివారికి మొక్కిన తర్వాత వెళ్ళి మళ్ళీ దావతులు అవి చేసుకుంటారు కోళ్ళు కోసుకొని మంచిగా ఆటలు కోసుకొని కళ్ళు తాగకుండా ఎంజాయ్ చేస్తారనమాట సో ఇక్కడ అది ఫేమస్ అనమాట అక్కడనేమో దేవుడు ఇప్పుడు కొత్త గుడి కట్టిస్తున్నారు కాబట్టి చాలా సూపర్గా ఉంది సో మంచిగా ఉంటుంది అక్కడ కూడా సో ఇప్పుడు నేను గుర్రం గుర్తులు చూపిస్తాను మీకు ఉన్నాయా లేవా అనేది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నాయని గుర్రం గుర్తులు అని చెప్తున్నారు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి ఈ దాకైతే పడ్డాయి ఈ నుంచి గుర్రం ఎగిరిపోయిందంట అంటే దేవుడు అక్కడ గుర్రం పైన నుంచి ఎక్కిండు సో గుర్రం పైన ఎక్కి ఈ నుంచి ఎగిరిపోయి అక్కడ వేరే గుట్ట పైన అయితే ఉన్నాడంట చూసుకోవచ్చు ఇక్కడ తర్వాత ఇక్కడ ముందల ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది ఫ్రెండ్స్ ఈ గుట్ట పైన నుంచి కిందికి వెళ్తే మనకి ఇక్కడ టెంపుల్ అయితే ఉంటుంది పాత టెంపుల్ అది చూద్దాము ఫ్రెండ్స్ ఇదే పాత నరసింహస్వామి టెంపుల్ అనమాట ఇది సో ఇక్కడనే ఫస్ట్ దేవుడు ఉన్నాడంట చూసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు మనము సురేంద్రపురి దగ్గర ఉన్నాము ఇది కూడా యాదగిరిగుట్ట దగ్గరనే ఉంటుంది దాంటే యాదగిరిగుట్ట నుంచి ఒక కిలోమీటర్ ఉంటుంది అది హైదరాబాద్ వేలో ఇక్కడ ఏంటంటే మన ఇండియాలో ఉన్న అన్ని టెంపుల్స్ అయితే దీంట్లో ఉంటాయన్నమాట సురేంద్రపురిలో దీనికి ఒక ఎంట్రీ టికెట్ అయితే ఉంటుంది సో చూసుకోవచ్చు ఎట్లా ఉందనేది దీంట్లో ఇంకా లోపలికి వెళ్ళి చూపిస్తాను సో దీంట్లోకి రావాలంటే బైక్కి ఏమో పార్కింగ్ ఫీజు 10 రూపీస్ ఉంటుంది కార్కి ఏమో 20 రూపాయలు తీసుకుంటున్నారు వీళ్ళు సో చూడొచ్చు ఇది ఎట్లా ఉందనేది సో ఇదంతా లోపల ఉంటుంది సురేంద్రపురి లోపల దీంట్లోకైతే ఎంట్రీ టికెట్ ఏముండదు కానీ ఇక్కడ ఉంది కదా టెంపుల్ సో ఈ టెంపుల్లోకి లోపడుకోవాలంటే దీంట్లో లోపడుకోవాలంటే ఎంట్రీ అయితే ఉంటుంది ఎంట్రీ ఫీజు మనకి ఎంత ఉంది అనేది నేను దగ్గర వెళ్ళి మీకు చూపిస్తాను సో దీంట్లో భారతదేశంలో ఉన్న అన్ని టెంపుల్స్ అయితే చూపిస్తారు ఇంకొకటి ఏంటంటే దీంట్లో పద్మవ్యూహం అని ఉంటుంది మీరు ఎట్లా అంటే బయటికి వెళ్ళేది వాళ్ళు ఎట్లా తీసుకుపోతారో అట్లే వెళ్ళారనమాట వేరే రూట్ అయితే ఉండదన్నమాట ఒకటే రూట్ అయితే ఉంటుంది దీంట్లో సో ముందరికి వెళ్ళి చూద్దాము అదేంద్రా పులి కదా పులి సింహము దాని లోపల నుంచి పోవాలన్నమాట సో ఇది బుకింగ్ టైం అనేది వచ్చేసి 9 నుంచి 5 PM వరకు ఉంది తర్వాత 9 AM to 7 PM అంటే 7 గంటల వరకు అయితే ఉండొచ్చు నైట్ తర్వాత 3:50 అండ్
300 ఎంట్రీ ఫీజ్ ఫ్రెండ్స్ ఇక్కడ సైడ్ ఏమో మనకి శివుడు ఉంటాడు అటు సైడ్ చూసుకుంటే హనుమంతుడు ఉంటాడు తర్వాత అక్కడ పక్కన శివలింగం ఉంది చూడండి నేను అటు సైడ్ వెళ్ళి చూపిస్తాను హనుమంతుడు ఉన్నాడా లేడా అనేది సో ఇటు సైడ్ కూడా ఒక విగ్రహం అయితే ఉంది చూద్దాము ఆంజనేయ స్వామి చాలా పెద్ద ఉంది ఇక్కడేమో మనకి శివలింగం ఉంటుంది పెద్దది సో దీంట్లో పైకి అయితే ఎక్కనియర్ మనని సో ఓన్లీ చూడాలి దూరం నుంచే ఫోటోలు తీసుకునే వాళ్ళు ఈజీగా వచ్చి ఫోటోలు అయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్ చూసిరు కదా ఇక్కడ నేనున్నది అయితే సురేంద్రపురి సో మొత్తం వచ్చేసి యాదగిరి గుట్టలో మనకి ఒక 3 నుంచి 4 టెంపుల్ అయితే ఉన్నాయి ఒకటి మెయిన్ టెంపుల్ అక్కడ గుట్టపైన ఫస్ట్ చూపించాను తర్వాత వచ్చేసి ఒకటి చిన్నగా పీఠం అనేది ఉంటుంది శక్తి పీఠం అని అక్కడ కూడా బాగుంటుంది మీరు వెళ్ళి చూడొచ్చు ఇంకొకటి ఏంటంటే మనకి పాత నరసింహస్వామి ఆలయం కూడా ఉంది సో అక్కడ ముందుగా వెళ్ళిండు ఆడ కూడా చూడొచ్చు ఇంకొకటి సురేంద్రపురి సో ఈ సురేంద్రపురి అనేది కూడా చాలా పెద్ద ఉంటుంది ఇక్కడ ఒక గంట సేపు అయితే టైం పడుతుంది మనకు అన్నీ చూడాలంటే అంటే టెంపుల్స్ భారతదేశంలో ఉన్న మొత్తం టెంపుల్స్ ఇక్కడ చూపిస్తారు కాబట్టి మొత్తము మనకి ఒక 1 అవర్ ఈజీగా అయితే పడుతుంది అనమాట పద్మవ్యూహం ఉంటుంది దాంట్లో నుంచి బయటికి వెళ్ళే వారికి చాలా టైం అయితే తీసుకుంటుంది అనమాట సో మీరు హైదరాబాద్ నుంచి రావాలంటే మెయిన్గా హైదరాబాద్ నుంచి ఉప్పల్ నుంచి ఉంటాయి సికింద్రాబాద్ నుంచి ఉంటాయి బస్సులు ఒకవేళ కార్లో రావాలంటే హైదరాబాద్ నుంచి ఒకటే రూటు యాదగిరి గుట్ట ఇప్పుడు అందరికీ తెలిసి ఎట్లా రావాలి అంటే లొకేషన్ పెట్టుకుంటే ఈజీగా 45 మినిట్స్లో వచ్చేస్తుంది అంటే 60 కిలోమీటర్స్ కాబట్టి 45 నిమిషాల్లో ఇక్కడికి రావచ్చు అనమాట ఫ్రెండ్స్ యాదగిరి గుట్ట మొత్తం అయితే తిరిగి చూపించిన ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే మనం వేరే ప్రదేశానికి అయితే వెళ్దాం కొత్త ప్లేస్ని అయితే మనం వెళ్ళి చూద్దాము ఎట్లా ఉంది అనేది సో అంతవరకు మీరు నా ఛానల్ అయితే చూస్తూనే ఉండండి నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ అండ్ కమెంట్ కూడా చేయండి అట్లే ఇంకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండ్ జై హింద్.